ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ జగనన్న ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం రెండవ రోజు సందర్భంగా అనంతపురం జిల్లా పుట్టపత్తి నియోజకవర్గం బుక్కపట్నం మండల కేంద్రంలో పుట్టపత్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా విన్న సమస్యలన్నీ త్వరితగతిన పూర్తి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఇంటి పట్టాల పంపిణీ అని ప్రతి పేదవారికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే బుక్కపట్నం మండల కేంద్రంలో లబ్ధిదారులను ఎంపిక చేశారన్నారు. అవసరమైతే ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుందని, ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూర్తిగా భరోసా ఇస్తూ ఏ చెల్లి గాని ఏ అక్క గాని వాడు పడుతున్నటువంటి బాధలన్నీ తను గుర్తెరిగి పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత మేనిఫెస్టో రూపొందించేటప్పుడు ఆనాడు దివంగత నేత మనందరి పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి గారు अंदर की इंदिरम इल्ल पेर तो यह विधा मन इटा अदे विधा राजशेखर रेड्डी गारिनि स्फूर्ति मन अंदर नायक मन गौरव मुख्यमंत्री अधिकार तरवा अक्कचेल्लेम्मलकु मरी मुख्य अक्कचेल्लेम्मलकु पूर्ति आर्थिक सहाय चेयालनि दृढ़ संकल्प तो వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఒక పండగ వాతావరణంలో మనం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే డబ్బు వాళ్ళకు చెల్లిస్తుందో ఆ డబ్బును మినహాయించి మిగతా లేబర్ కాంపోనెంట్ డబ్బులు మాత్రం మీకు ఇస్తుంది. ఆదులను కూడా మీరు కట్టుకోవచ్చు, మిగతావన్నీ మీరు సమకూర్చుకొని కట్టుకోవచ్చు. ఈ విధంగా ప్రభుత్వం మూడు దశలుగా అక్క చెల్లెమ్మలకు ఏ విధంగా వారికి ఇష్టం ఉంటే ఆ విధంగా మీరు కట్టుకునే దానికి కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు వెసులుబాటు కల్పించింది అని తెలుసుకుంటా ఉన్నాం. 30,000 ఇళ్ళు కట్టా ఉన్నాం. నేను మీ బిడ్డగా మీ ముందుకు ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు ఏదైతే మాట చెప్పానో ఆ మాట కట్టుబడి పూర్తిగా దాదాపుగా మీకు ఇళ్ళు కట్టించే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పూర్తిగా శ్రీకారం చుట్టడం జరిగింది తెలుసుకుంటా ఉన్నాం.